ప్రేమ ఎవరికి ఎప్పుడు ఎలా మొదలవుతుందో ఎవర్ని ఎక్కడ ఎలా వదిలేస్తుందో ఎవరికి తెలియదు అందరూ నాదే అనుకున్నా ఎవరికి సొంతం కనివి కొన్ని ఉంటాయి అందులో ప్రేమ ఒకటి దాన్ని కొందరు అనుభవిస్తుంటారు ఇంకొందరు మోస్తూ ఉంటారు ఈ కథ అనుభవించే వాళ్ళదో లేక మోసే వాళ్ళదో మీరే చూడండి లెట్స్ స్టార్ట్ ద స్టోరీ బీటెక్ అయిపోగానే జాబ్ ట్రైల్స్ కోసం ఒక అబ్బాయి వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాడు అక్కడ తనకి ఎవ్వరూ తెలియదు అందుకే అన్ని కంపెనీస్కి దగ్గరలో ఉన్న ఒక హాస్టల్లో జాయిన్ అయ్యాడు రోజంతా ఉద్యోగాల కోసం తిరగడం రాత్రి అవగానే రూమ్కి వచ్చి పడుకోవడం ఇదే తన డైలీ రొటీన్ ఎంత ట్రై చేస్తున్నా ఒక్క ఉద్యోగం కూడా రావడం లేదు తన ఇంటి నుంచి ఫోన్స్ వస్తూనే ఉన్నాయి తను కూడా ఫోన్ లిఫ్ట్ చేసి నవ్వుతూ మాట్లాడే రోజు కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు కానీ ఈలోపే తన లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అదేంటంటే రోజంతా ఉద్యోగాల కోసం తిరిగి నైట్ రూమ్కి వచ్చి పడుకున్నాడు కానీ నిద్ర పడడం లేదు ఏవేవో ఆలోచనలు ఈలోపే తన మొబైల్కి వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది అది కూడా ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఆ మెసేజ్ ఏంటంటే ఐ లవ్ యూ అని ఆ మెసేజ్ని తను ఓపెన్ చేయలేదు ఎవరో తన ఫ్రెండ్స్ సరదాగా పెట్టాడేమో అని వదిలేశాడు రిప్లై కూడా ఇవ్వలేదు ఎందుకంటే ఆ నిమిషం తనకి ఎవరితోనే మాట్లాడడం లేదు లైఫ్లో మనకెప్పుడూ ఎవరొకరితో కావాలనిపిస్తుంది కానీ మన మనసు మాత్రం అప్పుడప్పుడు ఒంటరితనాన్ని కోరుకుంటుంది ఇప్పుడు తన మనసు అలానే ఉంది అందుకే ఆ మెసేజ్ని తను ఓపెన్ చేయలేదు ఫోన్ పక్కన పెట్టేసి మళ్ళీ పడుకున్నాడు మార్నింగ్ నిద్ర లేచా గుర్తొచ్చింది ఆ రోజు సండే అని సో నో ఇంటర్వ్యూస్ అని ఫ్రెష్ అయ్యి వచ్చి ఫోన్ ఓపెన్ చేసి చూస్తే నైట్ మెసేజ్ వచ్చిన అన్నోన్ నెంబర్ నుంచి 142 మెసేజెస్ ఉన్నాయి ఏంటని ఓపెన్ చేస్తే అన్నీ ఐ లవ్ యూ అనే తనకేం అర్థం కాలేదు ఎవరా అని ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవ్వరూ లిఫ్ట్ చేయడం లేదు సర్లే అని వదిలేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాడు తిరిగి వచ్చి చూస్తే మళ్ళీ మెసేజ్ ఉంది ఈసారి కూడా ఐ లవ్ యూ అని అండ్ 143 కంప్లీటెడ్ అని తిను ఏంటి అని మెసేజ్ చేస్తే ఏం లేదు నేను మీకు 142 టైమ్స్ ఐ లవ్ యూ అని మెసేజ్ చేశాను మీ దగ్గర నుంచి కాల్ కానీ లేక మెసేజ్ కానీ వస్తే 143 టైం చెప్పాలనుకున్నా అని రిప్లై వచ్చింది తనకి నిజంగా ఏం అర్థం కావడం లేదు ఎవరు మీరని అడిగితే నేను ఎవరో చెప్పాలంటే మీరు ఒక పని చేయాలని ఆన్సర్ వచ్చింది ఏంటి అని అడిగితే మీరు నాకు ఒకసారి ఐ లవ్ యూ అని మెసేజ్ చేస్తే చాలు అన్నది తనకేం అర్థం కావడం లేదు అందుకే ఏ రిప్లై ఇవ్వలేదు మళ్ళీ మెసేజ్ వచ్చింది హలో ఉన్నారా లేరా అని హా ఉన్నా అంటే ఏం ఆలోచిస్తున్నారని మళ్ళీ అడిగింది ఏం లేదు అసలు మీరు ఎవరా అని ఆలోచిస్తున్నా అన్నాడు చెప్పే కదా బాస్ మీరు ఆ మెసేజ్ చేస్తే నేనెవరో నేనే చెప్పేస్తా మీకు లవర్ ఉన్నా పర్లేదు అండ్ మీరు భయపడాల్సిన అవసరం లేదు నేను అమ్మాయినే అని రిప్లై వచ్చింది తిను సారీ అండి మీరు ఎవరైనా నేను ఆ మెసేజ్ పెట్టలేను అన్నాడు అదేంటి బాస్ అమ్మాయిని అయ్యుండి 143 టైమ్స్ చెప్పాను మీరు జస్ట్ మీకు ఇష్టం లేకపోయినా ఒక్కసారి చెప్పలేరా అని అడిగింది ఏమనుకోకండి నేను నిజంగా చెప్పలేను అన్నాడు అదే ఎందుకు అని అడిగితే మళ్ళీ తన దగ్గర నుంచి మెసేజ్ లేదు తను పర్లేదు చెప్పండి అని మెసేజ్ పెట్టింది తిను కాసేపు ఆగి ఎక్స్పైర్డ్ అని మెసేజ్ పెట్టాడు తనకు ఆ మెసేజ్ ఏం అర్థం కాలేదు ఏమన్నారు అని అడిగింది ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఒక ఎక్స్పైర్ డేట్ ఉంటుంది అలానే నా జీవితంలో ఆ పదానికి ఎక్స్పైర్ డేట్ అయిపోయిందని చెప్పాడు ఆ మెసేజ్ తనకి చాలా ఎక్కువగా అనిపించింది తన దగ్గర నుంచి ఇంకా రిప్లై లేదు తిను ఇంకా మెసేజ్ చేయలేదు బయటికి వెళ్దామని బెడ్ మీద లేస్తుంటే తనకు కాల్ వచ్చింది మేబీ తనకే కాదు మనకు కూడా అర్థమై ఉంటుంది ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో తిను ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి సైలెంట్గా ఉన్నాడు కాసేపటికి అవతల నుంచి ఒక అమ్మాయి వాయిస్ వినిపించింది హలో అని తిను వెంటనే చెప్పండి అన్నాడు ఆ అమ్మాయి ఏమైంది అని అడిగింది తిను ఏం లేదు అన్నాడు నిజం చెప్పండి లవ్ ఫెయిల్యూరా అని అడిగింది తిను అయ్యో అదేం లేదు అన్నాడు మరి ఎందుకు ఆ మాట అన్నారు అంటే తిను మళ్ళీ సైలెంట్గా ఉన్నాడు ప్లీజ్ చెప్పండి అని అడిగింది కాసేపు ఆగి నాది 9 ఇయర్స్ లవ్ స్టోరీ అన్నాడు వెంటనే తిను వాట్ 9 ఇయర్స్ లవ్ స్టోరీయా మరి మిమ్మల్ని అమ్మాయి ఎందుకు వదిలేసింది అంతే బాస్ ఈ అమ్మాయిలు నిజంగానే ప్రేమిస్తారు కానీ ఎందుకు వదిలేస్తారో వాళ్ళకు కూడా తెలియదు అన్నది మళ్ళీ మన హీరో సైలెంట్గా ఉన్నాడు ఏంటి బాస్ మెసేజ్లోనే అనుకున్నా కాల్లో కూడా సైలెన్సేనా అని అడిగింది తిను నవ్వుతూ నేను మాట్లాడాలని అనుకున్నా కానీ నువ్వు నాకు ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు అన్నాడు తను సారీ సారీ చెప్పండి అన్నది మన హీరో మళ్ళీ స్టార్ట్ చేశాడు చెప్పాగా నాది 9 ఇయర్స్ లవ్ స్టోరీ బట్ 9 ఇయర్స్లో ఒక్కసారి కూడా మేము గొడవ పడలేదు అన్నాడు
వెంటనే తను, బాస్ బాస్, మీరు నాకు నిజంగా నిజం చెప్తున్నారా అని అడిగింది. నీకెందుకు ఆ డౌట్ వచ్చిందని అడిగితే, జనరల్గా ప్రేమలో అన్నీ ఉంటాయంటారు, గొడవలు కూడా. కొందరైతే అసలు గొడవలు లేకపోతే అది ప్రేమే కాదంటారు. మరి మీరు 9 ఇయర్స్ లవ్ స్టోరీ అంటున్నారు, ఒక్కసారి కూడా గొడవ పడలేదంటున్నారు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ బాస్ అని అడిగింది. చూడు, మేబీ నువ్వు అన్నట్టు మేము రోజు కలుసుకొని గంటలు గంటలు మాట్లాడుకుని ఉంటే నువ్వు అన్నట్టు ఆ గొడవలు వచ్చిండేవేమో, కానీ మా కథ వేరు. ప్రతిరోజు చూసుకున్నా నెలకు 4 సార్లు మాత్రమే కలుసుకునేవాళ్ళం, అది కూడా గంటలు గంటలు ఏం కాదు, జస్ట్ సారీ కంప్లీట్ 8 మినిట్స్. ఆ 8 మినిట్స్ తను నా గురించి, నేను తన గురించి తప్ప మా మధ్య వేరే మనిషి పేరు కూడా వచ్చేది కాదు. ఆ 8 నిమిషాలు అయిపోగానే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం. రోజంతా ఒకరినొకరు చూసుకుంటూ ఆ 8 నిమిషాలు వచ్చే రోజు కోసం వెయిట్ చేసేవాళ్ళం. ఇంకా మా మధ్య గొడవలు ఎలా వస్తాయో నువ్వే చెప్పు అన్నాడు. తను, బాస్, 9 ఇయర్స్ అంటే మీలో స్కూల్లో స్టార్ట్ అయిందా అని అడిగింది. అవును, 6th క్లాస్ అన్నాడు. ఏంటి 6th క్లాస్లోనే అంత మెచ్యూరిటీనా అంటే, దాన్ని ఏమంటో నిజంగా మాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం తెలుసు, మా గురించి ఎవ్వరికీ తెలియకూడదు, తెలిస్తే ఇలా కూడా ఉండలేమని. అందుకే తనే ఈ రూల్ పెట్టింది. నాకు తనంటే చాలా ఇష్టం, అందుకే వెంటనే ఒప్పుకున్నా. అండ్ అది తర్వాత మాకే అన్ని విధాలుగా కలిసి వచ్చింది. గొడవలు ఈగోలు ఏమీ లేకుండా హ్యాపీగా కలిసి ఉండేవాళ్ళం. ఈలోపు తను మరి ఏ రోజు తను వేరే వాళ్ళకి దగ్గర అవుతుందేమో అని కానీ, మిమ్మల్ని వదిలేస్తుందేమో అని కానీ భయం వెళ్ళేదా అంటే, చూడు చెప్పాగా 8 మినిట్స్ అని. ఆ 8 నిమిషాలు తన కళ్ళల్లో నాకు ఎన్నో విషయాలు తెలిసేవి. తను నన్ను ఎంతగా కావాలనుకుంటుందా అని, తను నన్ను కలిసే రోజు కోసం ఎంతలా వెయిట్ చేస్తుందని, మా మధ్య మూడో మనిషికి ఛాన్సే లేదని, ఇలా చాలా విషయాలు తను కళ్ళే నాకు చెప్పేవి. ఇంకా నాకెందుకు భయం, నువ్వే చెప్పు అన్నాడు. మరి ఆ తర్వాత ఏమైంది అని అడిగితే, ఇంటర్ కంప్లీట్ అయింది, వాళ్ళ నాన్నకి గుంటూరు ట్రాన్స్ఫర్ అయింది, నేను ఇక్కడ వైజాగ్లో, తను గుంటూరులో. రూల్స్ కొంచెం మారాయి, మంత్కి 4 కాల్స్ 2 వీడియో కాల్స్, అవి కూడా 8 మినిట్స్నే. మరి మీకు ఎప్పుడూ తనతో ఎక్కువసేపు మాట్లాడాలి అనిపించలేదా అని అడిగితే, ఎందుకు అనిపించదు, నాకే కాదు తనకు కూడా ఉండేది, కానీ తనకు తెలుసు ఒకటి మారితే అన్నీ మారిపోతాయని. అందుకే అడిగిన ప్రతిసారి సింపుల్గా నవ్వుతూ, రే ఉన్న 8 నిమిషాలు కూడా ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అనేది. ఆ తర్వాత ఏమైంది అంటే, సడన్గా తన దగ్గర నుంచి ఒక కాల్ వచ్చింది. నాకు లోపల భయం మొదలైంది, ఎందుకంటే ఈ కాల్ మేము మాట్లాడే డేట్ కన్నా ముందే వచ్చింది. ఈలోపే కాల్ కట్ అయిపోయింది, తన లవర్ కాల్ కాదు, ఈ అన్నోన్ అమ్మాయి కాల్. అసలు తన లవర్ ఎందుకు కాల్ చేసింది? ప్రేమ మీద ఇంత క్లారిటీ ఉన్న వీళ్ళ కథ చివరికి ఏమైంది తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి, త్వరగానే వచ్చేస్తాను. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మేక్ మాలికా.